ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఆడియన్స్ గౌతమ్ కృష్ణ మీద భారీ అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే సీజన్ 7లో ఈయన పులిలాగా ఆడాడు. మిగతా హౌస్మేట్స్ మొత్తం గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని ఆడితే గౌతమ్ కృష్ణ మాత్రం సోలోగా ఆడాడు. జీరోగా హౌస్లోకి అడుగుపెట్టిన ఆయన లక్షలాది మంది అభిమానుల ప్రేమని సొంతం చేసుకుని 13 వారాలు హౌస్లో ఉండి వెళ్ళాడు. అలాంటి కంటెస్టెంట్స్ ఈ సీజన్లో వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇస్తున్నాడంటే అంచనాలు ఖచ్చితంగా తారస్థాయిలో ఉంటాయి. కానీ అంచనాలను గౌతమ్ మొదటి వారంలో అందుకోలేకపోయాడు. కానీ 2వ వారంలో మాత్రం ఆయన వింటేజ్ గౌతమ్ని బయటకు తీశాడు. మెగా చీఫ్ కంటెండెంట్ టాస్క్లో ఒక్కడే ఏకంగా 11 మంది కంటెస్టెంట్స్ని ఒంటి చేతితో ఓడించి మెగా చీఫ్గా మారాడు. ఇది కదా అసలు సిసల గౌతమ్ ఆట అని అందరూ సోషల్ మీడియాలో పోస్టులు వేశారు. అయితే ఇప్పుడు గౌతమ్ ఆట యశ్మి మాయలో పడి సైడ్ ట్రాక్ ఎక్కనుందా అంటే ఆ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పచ్చు. నిన్నటి ఎపిసోడ్లో చూపించిన శుక్రవారం కంటెంట్లో ఎమ్మీకి గౌతమ్ ప్రపోజ్ చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆయన యశ్మితో మాట్లాడుతూ, నేను సింగిల్, నా వయసు కేవలం 28 ఏళ్ళు మాత్రమే, నాకు కూడా జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి కదా, కానీ అందరిలాగానే నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. గేమ్ని గేమ్లాగా చూస్తాను, స్నేహాన్ని కానీ ఇతర సంబంధాలను కానీ వేరుగా చూస్తాను. ఏదైనా నిజాయితీగా నాకు అనిపించిందే చేశాను తప్ప వేరే ఉద్దేశం లేదు. ఏదైనా రిలేషన్ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా స్నేహం ఉండాలి. నాకు నిజంగా నీ మీద క్రష్ ఏర్పడింది. భవిష్యత్తులో అది ఎంత దూరం వెళ్తుంది అనేది హౌస్లో పరిస్థితులను బట్టి తెలుస్తుంది. కానీ ఏదైనా ఇద్దరి వైపు ఉంటేనే బంధం నిలబడుతుంది. కానీ నాకు నువ్వు అందరిలో స్పెషల్గా నా కళ్ళకు క్యూట్గా అనిపిస్తున్నావు కాబట్టి నేను నీతో కాస్త క్లోజ్గా ఉంటున్నాను అని చెప్పుకొచ్చాడు. దానికి యశ్మి సమాధానం చెప్తూ, పర్వాలేదు, నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు. నాకు ఏదైనా సందర్భాల్లో అసౌకర్యంగా అనిపిస్తే ఖచ్చితంగా నీకు చెప్తాను. నీ ఇష్టాన్ని నేను కాదు అనడానికి నేనెవరిని అని అంటుంది. ఖచ్చితంగా వీళ్ళ మధ్య మ్యాటర్ రాబోయే రోజుల్లో పరుగులు తీసేలా ఉంది. గొడవలు కూడా జరగవచ్చు, చూడాలి మరి.